నందమూరి బాలకృష్ణ అనిల్ రావపూడి దర్శకత్వంలో రామారావు అనే టైటిల్ని ఇప్పటికే రిజిస్టర్ చేసినట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణకు ఎన్బికే 107 మూవీ రామారావు అనే టైటిల్ని ఎందుకు ఎంపిక చేశాడు? అసలు బాలయ్యకు ఈ టైటిల్ బాలయ్యకు సరిపోతుందా అనే ఆన్సర్ చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. కానీ అనిల్ రావపూడి ఏదైనా ఆలోచించాడు అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలే అనిల్ రావపూడి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. యంగ్ డైరెక్టర్ కనుక అనిల్ రావుపూడిపై ఏ విధంగా భయపడాల్సిన పని లేదు. కానీ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొడుకును భార్గవ రామ్ను కూడా ఒక చిన్న క్యారెక్టర్లో తీసుకువస్తాడు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అనిల్ రావుపూడి అంటేనే ఏదో ఒక కొత్త కోణంలో ఆలోచిస్తాడు. ప్రస్తుతం అనిల్ రావుపూడి F3 మూవీలో చేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వినపడుతున్న టాకు. నందమూరి బాలకృష్ణ బోయపాటి డైరెక్షన్లో భారీ చిత్రం తీస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా రేంజ్కి తగ్గట్టుగా అనిల్ రావుపూడి కథను సెట్ చేసే విధంగా మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. అసలు రామారావు ఎన్బికే 107 మూవీపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అనిల్ రావుపూడి కాంబినేషన్లో అంటే భారీ అంచనాలు ఉంటాయి.